కోడూరు మండలం శెట్టిగుంట ఉప్పరపల్లి దగ్గర లారీ బోల్తా పడింది. అయితే త్రుటిలో ప్రేణు ప్రమాదం తప్పింది. అయితే దీనికి ప్రధానంగా డ్రైవర్ అలసిపోయి నిద్రించడమే కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం ఉప్పరపల్లె దగ్గర అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఖచ్చితంగా టైంకి ఈ లోడ్ను అన్లోడ్ చేయాలనే ఉద్దేశంతో డ్రైవర్లపై యజమానులు ఒత్తిడి పెట్టడమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. కార్మిక చట్టాలు వచ్చినా కూడా అవి సరిగ్గా అమలు కావడం లేదని, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్నో ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. Thank you.